ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఇవాళ శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రమైన సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, మండల కేంద్రమైన చిన్నకోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రం, దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రాడ్యుయేట్ల పోలింగ్ 50% పైగా జరిగిందని, టీచర్స్ పోలింగ్ శాతం తక్కువగా ఉన్నదని చెబుతూ సాయంత్రంలోపు టీచర్స్ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మళ్ళీ ఉపాధ్యాయుల వరకు నియమించిన మన శాసన మండలి ఎలక్షన్ ఇవాళ మనకి సిద్దిపేట జిల్లాలో మరి మొత్తం కరుగుతుంది. మనకి 2 మెయిన్ అక్కడ కరీంనగర్ నుండి మరి 4 గంటల నుంచి కూడా మనకి ఇక్కడ అవడం జరుగుతుంది. ఇవాళ ఇంతవరకు దాదాపు ఇప్పుడు టైం మనం 12 వరకు అనుకుంటే మనకి పట్టాభద్రుల కాన్స్టిట్యున్సీలో మనకి 20% కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది జరిగింది. కానీ ఉపాధ్యాయుల కాన్స్టిట్యున్సీలో మాత్రం మనకి 50% దాకా వచ్చింది. తప్పకుండా ఇక్కడ మనకి ఎక్కువ స్పీడ్గా వస్తుంది. తప్పకుండా సాయంత్రం దాకా పోలింగ్ క్లోజ్ అయ్యే లోపల కూడా ఉపాధ్యాయులు లేకనే మన పట్టభద్రులు కూడా తొందరగానే పికప్ అవుతుందని మేము